అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూసే చీరలు వచ్చేసి టిష్యూ బనారస్. సో టిష్యూ బనారస్ ఒకటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే చీరలు కట్టనీకి రాదు కదా, వాళ్ళు కూడా కట్టొచ్చు, కట్టరాని వాళ్ళకి కూడా కట్టొచ్చు అని చెప్తున్నా, ఏం వర్షమే. అయితే ఎందుకంటే ఇది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ స్టిఫ్ ఉంటాయి కదా, సో ఈజీగా ఇట్లా కట్టడానికి బాగా తిరుగుతాయి. ఎక్కువ జారే చీరలే ఎక్కువ కట్టడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ ఇది మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. మీకు టిష్యూ బనారస్ అయినప్పటికీ కూడా మీకు ఎక్కువ వెయిట్ అంటూ ఉండదు, 2100 లో ఉన్నాయి. అన్ని కూడా లైట్ కలర్స్, కొంచెం కాంబినేషన్ డార్క్ కలర్స్ తోటి వస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూద్దాం. సో 2100 ప్రైస్ లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఇట్లా సిల్వర్ బేస్ వచ్చినాక రోజ్ గోల్డ్ సంబంధించిన జరీ వీవ్ కంప్లీట్ గా వస్తుంది. అండ్ ఇక్కడ అడిషనల్ గా ఒక పింక్ అండ్ తర్వాత డార్క్ రాయల్ బ్లూ ఈ కాంబినేషన్ తోటి వచ్చింది. కొంగు అండ్ బ్లౌజ్ కింద కనిపించేది ఇది. ఒకసారి పెట్టుకొని చూపిస్తా, ఒకసారి కుచ్చిలో కూడా చూడండి. ఇట్లా ఫాల్ అనేది కరెక్ట్ గా పడుతుంది. తర్వాత బ్లౌజ్, ఇది వెయిట్ ఎక్కువ తక్కువ ఏమి అట్లా ఉండదు, ఫస్ట్ టైం డ్రైవర్స్ తో హోమ్ వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మనకి కొంచెం గోల్డ్ డల్ గోల్డ్ తర్వాత ఇట్లా వచ్చింది కంప్లీట్ ఫినిష్. క్రీమ్ పైన ఎక్కువ డామినేట్ చేసేది గోల్డ్. ఇక్కడ కాంబినేషన్ బ్లూ తర్వాత స్కై బ్లూ, ఇక్కడ కూడా అంతే గ్యాబోడస్ లాగా ఉండే దాంట్లో మధ్యలో బ్లూ, టూ సైడ్స్ వచ్చేసి ఫ్లోరల్ ది పింక్. కంప్లీట్ జరీ వీవ్ అయినప్పటికీ కూడా వెయిట్ లేదు. ఇది కొంగు తర్వాత బ్లౌజ్, ఇది ట్రాన్స్పరెంట్ కూడా ఒక్కసారి చూపిస్తాయి, చూపించినాక. సో ట్రాన్స్పరెంట్ డిఫరెంట్ గా అస్సలు లేదు. ఓకే, ఏజ్ గ్రూప్ అంటే కూడా ఎవరైనా కట్టుకోవచ్చు. లెహెంగాస్ కి కూడా బాగుంటుంది, లాంగ్ డ్రెస్ కి కూడా బాగానే ఉంటుంది. స్టిచ్ పడ్డాక పిగిలుకోవడం అట్లాంటిది ఉండదు కాబట్టి. తర్వాత ఈ కాంబినేషన్ కూడా సిమిలర్ అట్లా అనిపిస్తుంది, బట్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి వేవ్స్ వచ్చింది, ఇక్కడ బ్లూ కాంబినేషన్ వచ్చింది. ఇంతకు ముందు దాంట్లో మనకి స్కై బ్లూ ఉంది కొంగిది. ఈ బ్లౌజ్ వద్దనుకుంటే కూడా మంచి బ్రైట్ బ్లౌజ్ ఏదైనా ఉంటే కూడా టీమ్ అప్ చేయొచ్చు, ఇంకా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మధ్యలో కంప్లీట్ గోల్డ్ పైన బ్లూ వచ్చింది ఫ్లోరల్స్ లో, టూ సైజ్ ఎడ్జెస్ లో మాత్రం ఆరెంజ్ అండ్ సిల్వర్. చాలా డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా. చాలా కాస్ట్లీ వాటిలో కూడా గందరగోళంగా మనకు అర్థం కాకుండా వస్తాయి కదా, సో అట్లాంటిది, బట్ 2100 లో కొంగిది బ్లౌజ్. నెక్స్ట్ మధ్యలో బాడీ గోల్డ్ కంప్లీట్ యాంటిక్ గోల్డ్ పైన మెరూన్ వచ్చింది ఫ్లోరల్స్ లో, టూ సైడ్స్ వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ సిల్వర్ బేస్డ్ పళ్ళు బ్లౌజ్. నెక్స్ట్ కంప్లీట్ ఆరెంజ్, ఇది గోల్డ్ కన్నా ఆరెంజ్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో. ఇది కూడా అంతే ఎడ్జ్ లో ఆరెంజ్ అండ్ సిల్వర్ బేస్ లాగా వచ్చింది కొంగిది బ్లౌజ్. బ్లౌజ్ లో కూడా చూస్తుంది కదా, టూ సైజ్ బార్డర్, అట్ సైడ్ బార్డర్ అది అండ్ పెద్ద బార్డర్ వచ్చేసి ఇట్లా లాస్ట్ అది. ఇంకా ఈ ప్యాటర్న్ లో ఇది లాస్ట్. తర్వాత ప్యూర్ జార్జెట్ బనారస్ చూపిస్తా, కంప్లీట్ ప్యూర్ అవి. ఇందులో కంప్లీట్ మనకి డల్ గోల్డ్ ఫినిష్ వచ్చింది దానిపైన మెరూన్, వేరాస్ ఇక్కడ వచ్చేసి పింక్ వచ్చింది, డిఫరెంట్ గా ఉంది ఇది. టూ సైడ్స్ వచ్చేసి పింక్ విత్ సిల్వర్ కాంబినేషన్. ఇది పళ్ళు బ్లౌజ్, అసలు దీనికి సంబంధం లేకుండా వెరైటీగా ఇది చాలా లైట్ కలర్ ఆఫ్ ఆనియన్ పింక్. సో ఇది రావడం ఇట్లా వచ్చింది, ఇన్ కేసు ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా టీమ్ అప్ చేయొచ్చు, లేదంటే ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసే ఫోర్ శారీస్ కూడా కంప్లీట్ ప్యూర్ జార్జెట్ బనారస్, కంప్లీట్ ప్యూర్ జార్జెట్ బనారస్. ఓన్లీ సాఫ్ట్ పాలిష్ మాత్రమే చేసుకోవాలి, హోమ్ వాష్ అస్సలు చేయకూడదు. ఎడ్జ్ లో వచ్చేసి జరీ వీవ్, ట్రాన్స్పరెంట్ లిటిల్ బిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో కనిపించే మోటివ్స్ కూడా మనకి జరీ తోటి వస్తుంది. మధ్యలో డిజిటల్ ప్రింట్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ పైన ఇట్లా ఫ్లవర్స్ ది బంచెస్ లాగా. తర్వాత ఈ జరీ వ్యూ కనిపిస్తుంది కదా, పళ్ళు పార్ట్ వర్క్. ఇది చాలా క్లాస్ గా రిచ్ గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా క్లాస్ గా రిచ్ గానే ఉంటుంది, 10800. సో 10800 లో మీకు ఒక ఫోర్ కలర్స్ ఆప్షన్ చూపిస్తాను. ఇది ఇట్లా ప్రింట్ వచ్చిన తర్వాత జరీ వ్యూ వచ్చింది బ్లౌజ్. సో ఈ వర్త్ అర్థమైన వాళ్ళు తీసుకుంటారు, అది ఎట్లాగో చెప్పాల్సిన పని లేదు. ఇది కాస్ట్లీ అంటే మరి కాస్ట్లీ అనే కదా చెప్తున్నా, కాస్ట్లీ బికాస్ ఇట్స్ అ ప్యూర్ ఫ్యాబ్రిక్, కంప్లీట్ బేజ్ కలర్, మంచి వైబ్రెంట్ పాపప్ పైన ఫ్లవర్స్ వచ్చేసి బంచెస్ లాగా అక్కడక్కడ. తర్వాత జరీ వీవ్ టూ సైడ్స్ ఈక్వల్ గా వచ్చింది పళ్ళు. ఏజ్ గ్రూప్ కూడా ఎవరైనా క్యారీ చేయొచ్చు, కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బికాస్ స్టైలిష్ బ్లౌజెస్ ఏదైనా టీమప్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ సైడ్ ఉంది బార్డర్, అదే వెతుకుతున్నా. ఫ్లోరల్ లో వచ్చేసి బ్లౌజ్ వచ్చిన తర్వాత ఇక్కడ కనిపించేది మనకి బార్డర్ హ్యాండ్స్ వస్తుంది, లైట్ లెమన్ యెల్లో. కంప్లీట్ శారీ కూడా ఒక 500 గ్రామ్స్ కూడా లేదు, అంత లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి. ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇట్లా ఫ్లోరల్స్ వచ్చేసి ఇది. సో ఫ్లోరల్స్ వచ్చి సేమ్ కలర్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కువ ట్రాన్స్పరెంట్ అనిపించదు, ఇన్ కేస్
సింగిల్ పళ్ళు వేసుకుంటే ఎక్కువ ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది. ఇది కూడా బేజ్ కలర్ బట్ ఇది కాంబినేషన్, ఐ మీన్ దీనిపైన వచ్చిన ఫ్లవర్స్ వచ్చేసి వేరు, కొంచెం స్కిన్ టోన్ కి దగ్గరగా ఉంది. ఇది బేజ్ కలర్ పళ్ళు. ఇది బ్లౌజ్, ఈ ప్రింటెడ్ విత్ బ్లౌజ్. सो टिश्यू बनारस अंड प्यूर जॉर्जेट बनारस एट डेफिनेट फीडबैक टाइम उंटे तरह नंबर वेला स्क्रीन शॉट विवरा पर्चे मुदे अड़गं तरह का बिकॉज एक्सचेंज रिटर्न लेकिन ओके थैंक यू.